నమస్కారం సిటీ కేబుల్ సిపిసి వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రాకృతిక వ్యవసాయంలో నవధాన్యాలు సాగు చేయడం వలన ఇతర పంటలకు ఉపయోగకరంగా ఉండడమే కాకుండా అధిక ఆదాయాన్ని ఆర్జించవచ్చు ర్యాలీలో వేపల్లె మండల వ్యవసాయ అధికారి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అధికారంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటివి मीडिया तो टीडीपी नेता माजी मंत्री सोमिरेड्डी चंद्रमोहन रेड्डी एससी वर्गीकरण तो पाटू मादिग जाति चैतन्यवंतुलु चेयडमे लक्ष्यंगा पल्ले निद्र कार्यक्रम एपीएमआरपीएस राष्ट्र अध्यक्षुलु दासरी सुवर्णराजु स्पष्टीकरण ప్రకృతి వ్యవసాయంలో నవధాన్యాలు సాగు చేయడం వల్ల ప్రధాన పంటలతో పాటు ఇతర పంటలకు ఉపయోగకరంగా ఉండడమే కాకుండా అధిక ఆదాయాన్ని ఆర్జించవచ్చని వేంపల్లె మండల వ్యవసాయ అధికారి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రకృతి వ్యవసాయంలో నవధాన్యాల సాగుపై రైతులను చైతన్యవంతులు చేస్తూ వేంపల్లె పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నుంచి 4 రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి మండల వ్యవసాయ అధికారితో పాటు జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, ఎంపీపీ లక్ష్మీ గాయత్రి, అడిషనల్ డీసీఎం వసంతకుమారి, ఏసీఎం బాలస్వామి ముఖ్య అతిథులుగా విచ్చేసి పాల్గొన్నారు. ప్రభుత్వ బాలుర హై స్కూల్లో విత్తన గుళికలపై వివరించారు. జెడ్పీటీసీ విత్తన గుళికల వల్ల ఉపయోగాలు అడిగి తెలుసుకున్నారు. మెట్ట భూముల్లో తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ మొలకలు రావడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి ఈ సందర్భంగా తెలిపారు. అడిషనల్ డీసీఎం నవధాన్యాలు వేయడం వల్ల భూమిలో సూక్ష్మజీవులు ఇంకా వానపాములు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. తద్వారా జీవ వైవిధ్యం, భూసారం పెరుగుతుందని, పశువులకు మేతగా వేయడం వలన పాల దిగుబడి ఆశించిన మేరకు పొందవచ్చన్నారు. అంతేకాకుండా పశువులు ఆరోగ్యంగా ఉంటాయని ఈ సందర్భంగా తెలిపారు. ఈ ర్యాలీలో ఏపీఓఎన్ఎఫ్ మండల ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. వేంపల్ మండలంలోని రైతు సోదరులందరికీ నమస్కారాలు. ఈ దినం అనగా 18/3/2023 తేదీన వ్యవసాయ శాఖ తరఫున జెడ్పీఎస్ స్కూల్ వేంపల్లి నందు విద్యార్థులచే అలాగే జెడ్బీఎన్పీ స్టాఫ్ అలాగే వ్యవసాయ సిబ్బంది చేత అవగాహన ర్యాలీ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ పద్ధతిలో సీడ్ బాల్స్ తయారీ విధానము అలాగే నవధాన్యాల యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన ర్యాలీ చేయడం జరిగింది. ఎందుకంటే మనము ముందుగా ఏవైతే మనకు తొలకరి వరుసలు పడిన వెంటనే ఇలాంటి పిఎండిసి పద్ధతిలో మనం సీడ్ బాల్స్ తయారు చేసుకున్నట్లయితే కనుక 24mm కంటే కూడా 12mm రెయిన్ఫాల్ పడినా కూడా మనకు డ్రై సిచ్యుయేషన్స్లో ఈ యొక్క సీడ్ బాల్స్ విత్తినట్లయితే మనకు జర్మినేషన్ అనేది తొందరగా వస్తుంది. మనకు డ్రై సిచ్యుయేషన్ కూడా తట్టుకొని ఒక డ్రై స్పెల్గా తట్టుకుంటుంది. ఇది అలాగే నవధాన్యాలు కూడా మనం సాగు చేసినట్లయితే మెయిన్ పంట కాకుండా ఈ యొక్క నవధాన్యాలతో అయినా కానీ రైతుకు ఆదాయం వస్తూ అలాగే ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని ఈ యొక్క పథకాన్ని స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రతి ఒక్క రైతు సోదరులందరూ కూడా ప్రతి నవధాన్యాలందరూ కూడా స్వయం చేసుకొని మంచి పోషక విలువలు ఉన్న ఆహారం తిని ఆరోగ్యంగా సమతుల్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే రైతు ఖర్చు తగ్గించుకుంటూ ఆదాయాన్ని పెంచుకునే విధంగా కోసమనే ఈ యొక్క పిఎండిఎస్ పద్ధతిలో సీడ్ బాల్స్ రెడీ చేసి అవగాహన మనము డ్రై సిచ్యువేషన్లో చదువుకున్నట్లయితే కనుక మనకు అతి తక్కువ వర్షపాతం ఉన్నా కూడా ఈ యొక్క జర్మినేషన్ పర్సెంట్ అనేది పెరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ జర్మినేషన్ పద్ధతులు అందరూ అవలంబించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అధికారంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటివని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని టీడీపీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియంతలు మట్టిలో కలిసిపోయారన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలన్నారు. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో 108 నియోజకవర్గాల పరిధిలోని పట్టభద్రులు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు. 2 పట్టభద్రుల స్థానాలలో టీడీపీ గెలువగా పశ్చిమ రాయలసీమ స్థానంలో రామ్ గోపాల్ రెడ్డి గెలిచేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తమ అభ్యర్థులు ఒక పైసా ఖర్చు పెట్టలేదని, అన్ని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తామని చెబుతున్న జగన్కు పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. ముఖ్యమంత్రి ప్రతిపక్షం ఉండకూడదని చెబుతున్నారని, తాము ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. వైజాగ్ రాజధాని అన్న వద్దంటూ చదువుకుంటున్న పట్టభద్రుల నుంచి తీర్పు ఇచ్చారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. నీటిపారుదల శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారని, కేంద్ర పథకాలను ఆపేస్తున్న రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారిన కేంద్రం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. పాలకులు ఇకనైనా కుటిల రాజకీయాలు మానుకొని నిజమైన ప్రజాసేవ చేయాలని ఆయన హితవు పలికారు। ఈ సమావేశంలో టీడీపీ నాయకులు లక్ష్మిరెడ్డి, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। సంయుక్తంగా పరిపాలించే యూపీఏ అయినా, యునైటెడ్ ఫ్రంట్ అయినా, నేషనల్ ఫ్రంట్ అయినా, ఎన్డీఏ అయినా ఈ మాదిరిగా నేను ఒక్కనే అడవిలో మాదిరిగా అడవిలో జంతువుల మాదిరిగా ఒక్కనే సింగిల్గా వస్తానని మీ మంత్రులు చెప్పుకుంటారే, మీ మంత్రులు వాళ్ళ నోర్లు పడిపోయినాయి। ఇప్పుడు మేము ఎన్టీఆర్ స్థాపించినప్పటి నుంచి అనేక పార్టీల్లో దేశ స్థాయిలో కలిసాం, రాష్ట్ర స్థాయిలో కలిసాం। అదేదో రెండు పార్టీలు కలిస్తే ఏదో తప్పు అయిపోయినట్టు బలహీనమైనప్పుడు మాట్లాడావు। ఈరోజు ఏమైంది నీ పరిస్థితి? 108 నియోజకవర్గాల్లో చదువుకున్నోడు నీకు ఒక లెసన్ టీచ్ చేశారు। ఆఖరికి 5వ తరగతి, 6వ తరగతి, 10వ తరగతి చదివిన ఓట్లు చేర్పించావు, దొంగోట్లు చేర్పించావు। ఏమైపోయింది ఈ రాష్ట్రంలో? ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఇంత ఘోరమైన పరిపాలన, రోడ్డు మీదకి వస్తే కేసులు, మాట్లాడితే 307లు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే నా మీద దొంగతనం, ఫోర్జరీ, above 7 years కేసులు, ఒక వెబ్సైట్లో పబ్లిక్ డొమైన్లో ఉండే ప్రింట్అవుట్ తీసిన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఆనందే ముందులో నా మీద 8 కేసులు। ఇటువంటి పరిస్థితి ఎప్పుడన్నా ఉందా? అంటే ఏమనుకున్నావు? ఇది నీ సొంత ఎస్టేట్ అనుకున్నావు ఆంధ్రప్రదేశ్ అంటే జగన్మోహన్ రెడ్డి? అందుకనే ఈరోజు ఇవన్నీ గమనించిన, చదువుకున్న వాళ్ళందరూ నీకు ఒక లెసన్ టీచ్ చేశారు। ప్రజలు సిద్ధంగా ఉన్నారు। మనం కొంతమంది ప్రీ ఫైనల్స్, ఫైనల్స్ ఎప్పుడో డిసైడ్ అయిపోయింది। నేను చెప్తున్నాం, నువ్వు 175 అంటున్నావు, మేము 155 అంటున్నాం। మాకు ప్రజాస్వామ్యం బతకాలని ఉంది। ప్రతిపక్షం కూడా ఆడు ఉంటే డెమోక్రసీ బతకద్ది। పరిపాలనలో ఏదైనా తప్పులుంటే ఎత్తి చూపించేదానికి అక్కడ ఉండాలా। నీ మాదిరిగా డిక్టటోరియల్ రూల్ చేయాలని చెప్పేసి ఎవడు కోరుకోడు। అందుకని వై నాట్ 155 అని మేము అంటున్నాం। ఎస్ అని 108 నియోజకవర్గాల్లో తీర్పిచ్చారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకో। ఎస్సీ వర్గీకరణతో పాటు మాదిగ జాతిని చైతన్యవంతులు చేయడమే లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు తెలిపారు। కడపలోని సంస్థ కార్యాలయంలో ఏపీ ఎంఆర్పీఎస్ కడప జిల్లా ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు। తొలుత జిల్లా నూతన కమిటీని ఎన్నుకుని పలు అంశాలపై చర్చించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ నుంచి ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పీలేరు నుంచి పల్లనిత్ర కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు। ఎస్సీ వర్గీకరణ ప్రాధాన్యతతో పాటు ఈ విషయంగా కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసాన్ని వివరించడంతో పాటు అక్షరమే ఆయుధంగా అభివృద్ధి లక్ష్యంగా ఆత్మగౌరవ నినాదాన్ని ప్రతి మాదిగా పల్లెకు తీసుకెళ్లడమే పల్లెనిద్ర కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు। ఈ క్రమంలో ప్రతి కుటుంబం నుంచి ఉన్నత స్థానాలను అధిరోహించాలని మాదిగ జాతిని చైతన్యవంతులు చేయడం జరుగుతోందన్నారు। ఎస్సీ వర్గీకరణ భారత రాజ్యాంగం తమకిచ్చిన హక్కులను కాపాడుకోవడంతో పాటు మాదిగ జాతికి చెందాల్సిన అంశాలపై ప్రతి ఒక్కరిని చైతన్యవంతులు చేసే దిశగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతుందన్నారు। ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ నూతన కార్యవర్గ సభ్యులు ఇంకా నాయకులు పాల్గొన్నారు। ఈరోజు ఏపీ ఎంఆర్పీఎస్ కడప జిల్లా ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సమావేశంలో నూతన కమిటీలు నిర్మించుకుంటూ ఈ నెల 25వ తేదీన అన్నమయ్య జిల్లా పీలేరు నుండి పల్లెనిద్ర అనేది ఏపీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టబోతున్నాం। ఈ పల్లెనిద్ర యొక్క సారాంశం ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసం ఎస్సీ వర్గీకరణ చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ద్రోహాన్ని మాదిగ జాతి జనంలోకి తీసుకెళ్తూ అదేవిధంగా అక్షరమే ఆయుధంగా అభివృద్ధి లక్ష్యంగా ఆత్మగౌరవ నినాదాన్ని ప్రతి మాదిగ పల్లెల్లోకి తీసుకెళ్తూ ప్రతి పల్లెల్లో కూడా ప్రతి కుటుంబంలో నుండి ఒక కలెక్టర్ రావాలని, ప్రతి కుటుంబంలో నుండి ఒక ఐపీఎస్ ఆఫీసర్ రావాలని, గ్రూప్ 1 ఆఫీసర్లుగా, ఎంబీబీఎస్ స్టూడెంట్స్గా, ఇంజనీరింగ్ విద్యార్థులని ఇంజనీరింగ్ చేసే విధంగా, వాళ్ళకు కావాల్సినటువంటి సమకూలించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగల్లో డెవలప్ అయినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకున్నటువంటి మాదిగ బిడ్డలకి వాళ్ళకి సహాయం చేసే విధంగా పల్లెనిద్రలో నా జాతికి చెప్పబోతున్నాం। ఏపీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ప్రతి మాదిగ కుటుంబంలో ఎక్కడైతే అన్యాయాలకు గురై ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వాలు మాదిగలకి భూములు ఇచ్చి కేటాయించినటువంటి భూములన్నీ కూడా ఈ రోజు అన్యక్రాంతం అయ్యి అగ్రవర్ణాల చేతుల్లో ఉన్నాయి। ఆ భూములన్నిటి కూడా ఆ రోజు అప్పట్లో ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా అయితే సాగు చేసుకోవడానికి ఇచ్చారో ఆ భూములను కూడా మళ్ళీ మా జాతికి ఇప్పించే విధంగా చేపట్టబోతున్నాం పల్లెనిద్ర ద్వారా। అదే విధంగా ఎస్సీ వర్గీకరణ అంశం పట్ల దాదాపు 29 సంవత్సరాలుగా మాదిగలు త్యాగాలతో కూడుకున్నటువంటి పోరాటాలు చేస్తూ ఉన్నాం। ఈ పోరాటంలో దాదాపు 15 మంది ప్రాణ త్యాగాలు చేసి వాళ్ళ కుటుంబాలకు రోడ్డున పడి కొన్ని వేల మంది రాష్ట్ర రోకాలు చేసి వర్గీకరణ సాధన కోసం ప్రయత్నాలు చేస్తుంటే వర్గీకరణ జరిగినప్పుడు 2000 నుంచి 2004 దాకా 30,000 మంది మాదిగలకి ఉద్యోగాలు వచ్చినాయి। 1,00,000 మందికి పైగా విద్యార్థులు చదువుకున్న అవకాశాలు కలిగి ఉన్నాయి। కాబట్టి షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ల ఫలాలు 59 కులాలకు జనాభా దామాషా ప్రకారం కేటాయించాలని చేస్తున్నటువంటి పోరాటంలో రాజకీయంగా వాడుకుంటూ ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే మాదిగలకి వర్గీకరణ చేస్తాము, మాదిగ అభివృద్ధికి మేము అందరం ఉన్నామని చెప్పేటువంటి కబుర్లు చెబుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అవ్వచ్చు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా వర్గీకరణ అనుకూలం అని చెప్పి వర్గీకరణ చేయకుండా మాదిగలను విస్మరిస్తున్నారు। కాబట్టి వర్గీకరణ అంశంతో పాటు మాదిగలకి దక్కాల్సినటువంటి ప్రతి అభివృద్ధికి చెందాల్సినటువంటి అంశాలన్నీ కూడా నేడు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే విధంగా పల్లెనిద్ర చేపట్టబోతున్నాం। వర్గీకరణ చేస్తానన్న మాట ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగుల్లో కానీ లక్షలాది మంది మీటింగుల్లో కూడా కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు వర్గీకరణ చేస్తానని చెప్పి గతంలో 100 రోజుల్లో చేస్తానని చెప్పి నిన్న కాక మొన్న హైదరాబాద్లో పెట్టిన మీటింగ్లో కూడా 30 రోజుల్లోనే వర్గీకరణ చేస్తానని చెప్పి మాదిగలను విస్మరిస్తూ మోసం చేస్తున్నటువంటి బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగలందరినీ కూడా ఏకం చేసి పెద్ద ఎత్తున సభలు సమావేశాలు నిర్వహించబోతున్నాం। ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ క్యాస్ట్ అనగానే సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఒక మాల సామాజిక వర్గానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ మాదిగలను రాజకీయంగా కూడా కేవలం 29 అసెంబ్లీ సీట్లు కేటాయించాల్సినటువంటి వాటిల్లో కూడా కేవలం 8 మాత్రమే మాదిగలు కేటాయించి 17 మాలలు కేటాయించారని కూడా ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటున్నా। తెలుగుదేశం ప్రభుత్వంలో 12 మాదిగలకి 15 మాలలకు ఇచ్చి కూడా మాదిగలను విస్మరిస్తూ ఎస్సీసీల విభాగాల్లో కూడా పూర్తి స్థాయిలో ఎస్సీలకే కేటాయిస్తున్నారు। ప్రభుత్వ పథకాల్లో ఎస్సీలు కేటాయించాల్సిన వాళ్ళు కూడా ఎక్కువ శాతం మాలలకే కేటాయిస్తూ మాదిగలను విస్మరిస్తున్నారు। కాబట్టి 37 లక్షల మందికి పైగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్న మాదిగలో ఒక్కటిగా సమూహమై రాజకీయ చరిత్రలో కూడా మాదిగలకి సమాన వాటాలు ఇచ్చే విధంగా ఎవరైతే మాదిగలను సమపాలనలో చూస్తారో వాళ్ళకే ఓట్లేసే విధంగా మాదిగలందరం కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉద్యమాలు చేపట్టబోతున్నాం। అందులో భాగంగా పల్లెనిద్ర ద్వారా మాకు వచ్చే ప్రతి అంశాన్ని మాదిగలకు ఉన్నటువంటి ప్రతి ఏదైతే ఇబ్బందులకరమైనటువంటి వాతావరణంలో ఉన్నారో వాటన్నిటి కూడా మేము పరిష్కారం చేసే విధంగా వెళ్తున్నాం। కడప కానీ అనంతపురం కానీ కర్నూలు కానీ చిత్తూరు తిరుపతి ఈ రాయలసీమ జిల్లాలో అత్యధికంగా ఉన్నటువంటి మాదిగల పట్ల విచక్షణ రహితంగా దాడులు చేసి కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళు కూడా కేసులు తీసుకోకుండా ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి ఇటువంటి సంఘటనలు కూడా ఎదురు తిరిగి నిలబడి మా హక్కులను మేము కాపాడుకోవడం కోసం భారత రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కుల్ని పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా ఈ రాష్ట్రంలో ఏపీఎంఆర్పిఎస్ దళిత సంఘాలందరూ కూడా కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయబోతున్నాం। రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఒక గుణపాఠంగా భావించి ఇకనైనా ప్రజాభిష్టానికి అనుకూలంగా పాలన కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు జకరయ్య సత్తార్లు తెలిపారు। కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు। ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అనేక అక్రమాలు ప్రలోభాలకు గురి చేసి ఎన్నికల బరిలో నిలిచిన పట్టభద్రులైన ఓటర్లు ఏకంగా తిరస్కరించారన్నారు। ఈ ఎన్నికల్లో అధికార పార్టీ విచ్చలవిడిగా నగదు పంపిణీ చేసిన ప్రతిపక్షాలు తమ స్థాయి ఏమిటో ప్రజలకు తమ శక్తియుక్తులు ఏమిటో ప్రజలకు తెలియచేయడం కోసం ఈ ఎన్నికల్లో డబ్బు పంపిణీ చేయకుండా ప్రజాస్వామ్యయుతంగా పోటీ చేయడం జరిగిందన్నారు। చివరికి అధికార పార్టీ నాయకులు వాలంటీర్ వ్యవస్థను వాడుకొని ఓటర్లను భయాందోళనకు గురి చేసినప్పటికీ పట్టభద్రులు ప్రతిపక్షాల పట్ల మోపు చూపడం జరిగిందన్నారు। ప్రస్తుతం జరిగిన ఎన్నికలు అధికార పార్టీ ఓటమికి నాందిగా తాము భావిస్తున్నామన్నారు। రానున్న ఏడాది కాలంలోనైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పాలనను కొనసాగించాలని అహంకార ధోరణి విడనాలని వారు సూచించారు. ఇదే క్రమంలో 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అటు కేంద్రంతో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తథ్యమని, తద్వారా ప్రత్యేక హోదా సాధనతో పాటు ప్రజా సంక్షేమ పాలన కొనసాగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా నిన్న ఈ నెల అంటే మార్చి 13వ తేదీ జరిగిన ఎలక్షన్ నిన్నటువంటి కూడా ఫలితాలు రాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అంటుంటాడు ఆయన దేవుడు ఉన్నాడని చెప్తా ఉంటాడు. కరెక్టు, దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఏ తల్లి నిన్ను సాకిందో, ఏ తల్లి నిన్ను పెద్దవాడిని చేసిందో ఆ తల్లిని కాంగ్రెస్ పార్టీని అనేక విధాలుగా చేసావు. అయితే నేను 2019లో నాకు 25 ఎంపీ సీట్లు వచ్చే నేను ప్రత్యేక హోదా తెస్తానని చెప్పేసి మీరు ఆ రోజు మాట్లాడినారు. మరి ప్రజలందరూ నేను నమ్మి 151 సీటు ఎమ్మెల్యేలు ఇచ్చి 23 మంది ఎంపీలు ఇచ్చి ప్రత్యేక హోదా తెస్తాడని ఒక ఆశతో ప్రజలందరూ కూడా నీకు పట్టణం కట్టిన తర్వాత నువ్వేం చేశావు? ప్రజలకు ద్రోహం చేశావు. సరైన బుద్ధి చెప్పారు. ఎందుకు ఈరోజు చదువుకున్న ప్రతి డిగ్రీ చేసిన వ్యక్తి ఓటు వేశారు. అందుకాబట్టి రాబోయే కాలమైనా ఇంకా నీకు 1 సంవత్సరం రోజులు ఇంకా టైం ఉంది. ఈ కాలంలో కూడా మీరు అమరావతిని అయితేనేమి, పోలవరం ప్రాజెక్టులు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఇవి కూడా మీరు దృష్టిలో పెట్టుకొని డెవలప్ చేసేదానికి ఆలోచన చేయండి. ముఖ్యంగా ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి వచ్చే దాదాపు ఆ రోజు 5 లక్షల కోట్లు, ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఆదాయం వస్తుంది ప్రత్యేక హోదా ఇస్తే. ప్రజలు 2024 కోసం ఎదురు చూస్తున్నారు. జై కాంగ్రెస్. ఆంధ్రప్రదేశ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను చూస్తున్నాం. మరి యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూస్తే స్థానిక సంస్థలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు అయితే అది ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి కాబట్టి దాని యొక్క రిజల్ట్ ఒక రకంగా వస్తే, మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు చూసినట్టయితే స్వచ్ఛందంగా నిరుద్యోగులు కానీ వీళ్ళంతా, లేదంటే ఉద్యోగస్తులు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే పట్టభద్రులు స్వచ్ఛందంగా వెళ్ళి వేయాల్సిన ఓటు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని చూసినట్లయితే ఈరోజు ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకంగా ఎక్కడ చూసినా పట్టభద్రులు ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకంగా ఈరోజు ఓటు వేశారు అంటే ప్రభుత్వం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీగా మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సూచిస్తున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ప్రజల పక్షాన నిలవండి, ఆలోచించండి, ఏం ప్రజలకు మేలు చేయాలో ఆలోచించండి. కాబట్టి ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారో, ప్రజల ఆలోచన ధోరణి ఏ విధంగా ఉందో దాని ప్రకారం ప్రభుత్వం పనిచేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరవాలని, ఈ యొక్క ఎన్నికల ఫలితాలతో అయినా వారికి కనువిప్పు కలగాలని కాంగ్రెస్ పార్టీగా మేము సూచిస్తున్నాం. లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2024లో ప్రజలకు ఏమైతే ప్రజలు కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఇచ్చేదానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకృతి వ్యవసాయంలో నవధాన్యాలు సాగు చేయడం వలన ఇతర పంటలకు ఉపయోగకరంగా ఉండడమే కాకుండా అధిక ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ర్యాలీలో వేంపల్లె మండల వ్యవసాయ అధికారి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అధికారంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటివి, మీడియాతో టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణతో పాటు మాదిగ జాతిని చైతన్యవంతులు చేయడమే లక్ష్యంగా పల్లెనిద్ర కార్యక్రమం, ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు స్పష్టీకరణ. సిటీ కేబుల్ CPC వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.